वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु। हलो अंडी अंदर एला उन्नारु वरलक्ष्मी व्रतं वस्तुंदि कदा अंदुकनि अम्मवारी फेस की डेकोरेशन एला चेयालो चूपिंचालनुकुंटुन्नानु। इदि चूडंडी नेनु इदैते अनुटेक्स लो तीसुकुन्नानु ई मोहमदि అనుటెక్ మీకు ఎక్కడైనా ఏ షాప్లైనా దొరుకుతాయి చూసుకోండి నాకైతే దగ్గరలో ఉంది కాబట్టి మలకాజిగిరి అనుటెక్స్లో నేను తీసుకున్నాను దీనికి మనం డెకరేట్ చేయాలి దానికి కావాల్సినవి వస్తువులు ఏంటంటే స్టోన్ చైన్ బాల్ చైన్ ఇది స్టోన్ చైన్ బ్లూ కలర్ తీసుకున్నాను కొన్ని కుందన్స్ ఇది పర్ల్ చైన్ కొన్ని కుందన్స్ నా దగ్గర ఉన్న కుందన్స్ యూస్ చేస్తున్నాను దానికి కత్తెర కూడా ఒకటి కావాలి ఈజీ క్విక్ ఈజీ స్టిక్ ఫెవీ గ్లూ ఇది ఇదొకటి కావాలి ఇది కూడా లేస్ ఇవన్నీ ఉపయోగించి నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఇక్కడ గ్లూ అప్లై చేసి ఫస్ట్ నేను స్టోన్ చైన్ ఉంది కదా అది పెడుతున్నాను దీనికి కొంచెం ఒక 2 నిమిషాలు ఆరనిద్దాము దాన్ని ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాము జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ఈ బ్లూ కలర్ ది ఉంది కదా బాల్ చైన్ అది కూడా స్టిక్ స్టోన్ చైన్ బాల్ చైన్ కాదు ఇది కూడా స్టిక్ చేసేద్దాము అట్లాగా చివర దాకా వచ్చిందా ఇక్కడ జాగ్రత్తగా సెట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీని మీద కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను కొంచెం ఎక్కువే చేసుకోండి మీరు ఎన్ని వరుసలు పెట్టాలనుకుంటారో ఒకేసారి స్టిక్ చేసుకోండి ఇది గ్లూ అప్లై చేసుకోండి దాన్ని బట్టి మీరు ఎన్ని వరుసలు అనేది పెట్టేసుకోవచ్చు దాన్ని ఈజీ అయిపోతుంది పర్ల్ చైన్ ఇట్లా స్టిక్ చేస్తున్నాను మీరు ముందే కొల్చుకొని ఎంత కట్ చేయాలో కట్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది కొంచెం కొంచెం ఎక్కువనా ఏం కాదు ఒకసారి సరిపోలేదనుకోండి అప్పుడు ఇబ్బంది పడతాం అందుకని కొంచెం ఎక్కువ ఇట్లా ఉంచేసుకోవచ్చు ఏం కాదు స్టోన్ చైన్ తర్వాత మళ్ళీ దీని మీద అది పర్ల్ చైన్ ఇది కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుందాం మళ్ళీ దగ్గరికి తర్వాత మళ్ళీ స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను గమ్మ ఎక్కువే పెట్టండి అతుక్కుది లేదంటే
ఇలా కొంచెం ఇలా స్టిచ్ చేసేద్దాం. కొంచెం ఇలా పైన పెట్టేసి పెట్టుకుంటే మాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం గ్లూ స్టోన్ నుంచి చైన్ ఉంది కదా అది స్టిక్ చేద్దాము. జాగ్రత్తగా గమ్మ ఆరిపోతుంది ఇంక కనిపించిన తర్వాత. ఇప్పుడైతే కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత కనిపించదు మీకు గమ్మది, అడ్జస్ట్ అయిపోతుంది. ఇట్లా కరెక్ట్గా వచ్చేట్టు ఒకసారి చూసుకుంటాను. ఆరిపోయిన తర్వాత ఇవంతా కట్ చేసేయచ్చు. ముందే కట్ చేస్తే మొత్తం ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను గ్రీన్ కొన్నం తీసుకొని ఇక్కడ స్టిక్ చేస్తాను. ఇట్లా మొత్తం గ్లూ అప్లై చేసేసుకొని ఇప్పుడు దీని చుట్టూతో ఇట్లా సన్న కట్ చేసి పెట్టుకుందాను. ఇట్లా చిన్నవి దాని చుట్టూతో ఇలా స్టిక్ చేసేద్దాము. ఇంకో వరుస కూడా పెడతాను అలాగే. కొంచెం ఇంకో ముక్క కట్ చేద్దాము. అతికించేద్దాం. మళ్ళీ చిన్నది అయిపోయింది అందుకని కట్ చేశాను. చూసుకోండి, చూసుకొని కట్ చేసుకోండి. ఒకసారి ఇట్లా చక్కగా సెట్ చేసేసుకుంటే ఆరిన తర్వాత ఒక్కటి ఇది కట్ చేసేయచ్చు. పైది ఒక్క స్టోన్ మాత్రమే ఉంది కదా అక్కడ. కొంచెం అడ్జస్ట్ చేసేసుకుని డే టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. పెట్టుకున్నాను బ్లూ స్టోన్ లేస్ ఉంది కదా అది అతికిస్తున్నా రెండు పక్కల. ఒకసారి ఇలా సెట్ చేసుకుందాం అంతా.
ఇట్లా రెడీ అయిపోయింది. మీ ఇష్టం, దీని బదులు బ్లూ కలర్ బదులు రెడ్ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఏం కలర్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, గ్రీన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దగ్గరే చేద్దాను ఇంకా కొంచెం, ఇది ఇంకా ఇంకా కొంచెం అవతలకి వెళ్ళాలి లోపలికి. ఓకేనా, ఇంకా వెళ్ళాలా? రెండోది కొంచెం లోపలికి పోవాలి. ఇదే సరిపోయింది, సరిపోయింది. ఇదే నైట్ అయ్యే కదా, కొంచెం అట్లా కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకు వీడియో తీసేవాళ్ళ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా, చేసింది కరెక్ట్గా? రైట్. ఓకే, ఇక్కడ నేను పర్ల్ చైన్ స్టిక్ చేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇది ఇది కూడా అట్లానే వేద్దాము. కొంచెం ఆరిన తర్వాత పెడితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది గమ్బుట్టిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా లెంట తుక్కుంటూ ఉంటుంది కదా. ఇక్కడ గ్లూ అప్లై చేసేసి ఒక నిమిషం ఆరనిద్దాము. ఈ గ్రీన్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా స్టిక్ చేసేస్తాను. ఇట్లా మొత్తం స్టిక్ చేసేసుకుందాము. ఇలా స్టిక్ చేశాను కదా, ఇక్కడ ఖాళీ ఇక్కడ ఉంది కదా ఖాళీ, ఇక్కడ గమ్ పెడదాము మూడింటి మీద. ఇక్కడ నేను పింక్ కుందన్స్, ఇవి గోల్డ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేస్తాను. ఇక్కడ 2 పిక్ అయినా చేయొచ్చు, బాగానే ఉంటుంది, వస్తుంది. మగ్గం సూదింది కాబట్టి నేను దాంతో చేస్తున్నాను. పింక్ అనుకున్నాం కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ పెడదాం పింక్. కొంచెం గమ్ చేసుకొని అంటించుకుంటే ఇట్ సైడ్ కూడా అలానే స్టిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఈ గ్రీన్ రెడ్ కలర్ పెట్టింది కదా, దాంట్లో నేను ఈ స్టిక్కర్స్ పెడతాను.
స్టిక్కర్స్ గమ్ ఉంటుంది కాబట్టి మనం వేరే గమ్ పుయ్యక్కర్లేదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇలా పెట్టేసాను ఇటువైపు కూడా అలానే పెట్టుకుందాము ఇక్కడ నేను గమ్ చేసి దీని మీద స్టోన్ చైన్ పెట్టేస్తాను ఇక్కడ కూడా గమ్ చేసి కొంచెం పెద్దది సైజు చూసుకొని కట్ చేసుకోండి ముందే ఇది సరిగా అడ్జస్ట్ చేసుకుంటే ఇట్లా పెట్టాను కదా అటువైపు కూడా ఇలానే పెట్టేస్తాను ఇప్పుడు నేను రెండు వరుసల స్టోన్ లేస్ తీసుకుంటున్నాను దీనికి గమ్ అంటించేసి దీనికి గమ్ పూసేస్తాము ఇక్కడ అతికిస్తే సరిపోతుంది ఇక్కడ ఈ ప్లేస్ లో కొంచెం మారితే అతుక్కుంటుంది స్టిక్ చేసేస్తున్నాను అడుగున ప్లాస్టిక్ ఉంది కాబట్టి కొంచెం ఇట్లా కొంచెంసేపు ఇలా పట్టుకొని ఉండాలి రెండు నిమిషాలు మళ్ళీ స్టోన్ లేస్ అయితే అతుక్కుపోతాయి కాకపోతే దీనికి కొంచెం గమ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ గమ్ ఎక్కువ పెట్టాను నిలిచింది ఇక్కడ తక్కువైంది కాబట్టి లేస్తుంది గమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇక్కడ ఇంకోటి ఇక్కడే కదా అనుకున్నా ఇక్కడ ఇంకోటి పెడదాము లేస్ అది ఇక్కడ ఇలా పెట్టేసుకుందాము రెండు నిమిషాలు ఇలా పట్టుకొని ఉండండి గమ్ ఎక్కువ రాయాలి మధ్యలో గమ్ బాగా పెట్టాలి గమ్ ఎక్కువ పెడితే అంటుకుంటుంది తీసుకుంటే గమ్ పెట్టలేదు కొంచెం పెట్టినా ఇది కరెక్ట్గా అతుక్కుంది చూడండి దీనికి కొంచెం గమ్ సరిగ్గా పడలేదు కొద్దిగా రైట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ గమ్ స్టిక్ చేస్తాను గమ్ పెట్టేస్తాను ఇక్కడ గమ్ పెట్టేస్తున్నా ఇదంతా ఎల్లో అయినా బాగానే ఉంటాయి పెట్టుకోవచ్చు గ్రీన్ ఎల్లో కాదు గ్రీన్ గ్రీన్ బాగుంటుంది ఇంకేం కలర్ బాగుండొచ్చు పింక్ బాగానే ఉంటుంది రెడ్ బాగానే ఉంటుంది ఇట్లా అన్నీ స్టిక్ చేసేసుకుందాము గమ్ పెట్టించాను కదా అక్కడ ఇలా అంటించేసాను
ఇక్కడ కింద గమ్ పెట్టేసి మళ్ళీ ఈ బ్లూ స్టోన్ ఉంది కదా చైన్ ఇది పెట్టేసి సరిపోతుంది నేను బ్లూ వేసాను కదా ఆ ప్లేస్ లో మీరు మెరూన్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ కూడా నేను ఇక్కడ కూడా కొంచెం బ్లూ పెట్టేసి ఇక్కడ కూడా బ్లూ స్టోన్ ని అతికిచ్చేస్తాను ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ మధ్యలో కూడా మధ్యలోనేమో బ్లూ స్టోన్ ది స్టిక్ చేస్తాను అటు ఇటు వైట్ స్టోన్స్ పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకుంటే ఇందులో పెట్టేద్దాము ఓకే దీన్ని అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ గ్యాప్ ఉంది కదా నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్ కుందన్స్ స్టిక్ చేసేస్తాను ఈ కుందన్స్ ఉన్నాయి కదా ఈ కలర్ ఏది అటొకటి ఇటొకటి స్టిక్ చేసేసాను కొంచెం ఆరిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేయండి ఇప్పుడే వద్దు వెంటనే అయితే అతుక్కుపోతుంది కొంచెం అయిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత చేతితో ఇలా కొంచెం మీరు ఎక్కడ అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇలా ఇలా స్ట్రైట్గా ఇట్లా ఇట్లా నొక్కితే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇట్లా రెడీ అయిపోయింది ఇదిగోండి ఫైనల్ లుక్ అమ్మవారిది ఇలా వచ్చేసింది ఏంటంటే ఎల్లో ఇదంతా వేశారు కదా అదంతా బాగుంది అందుకని నేనేమి దాని మీద ఏం చేయట్లేదు మీకు అలా ఎల్లోగా ఉండకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా చైన్స్ ఇవన్నీ ఇలా 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 పెట్టేసుకోండి మధ్యలో ఖాళీ ఉంది కదా ఎల్లో ఉన్న చోట అంతా మీరు పెట్టేసుకోండి నేనైతే పెట్టట్లేదు ఇట్లానే బాగుంది అనిపించింది నాకు మీకు ఇష్టం ఉంటే అలా పెట్టుకోండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇలాగా మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్